కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా జి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు సతీమణితో కలిసి ఆయన కార్యాలయంలో పూజలు చేసిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కిషన్ రెడ్డి స్వీకరించిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ హైకమాండ్ తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకిత భావంతో పనిచేస్తానన్నారు తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు ఆయన సాధారణ కార్యకర్తలను సైతం అందలమెక్కించే తత్వం కేవలం బీజేపీలోనే కనిపిస్తుందంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ నుంచి తొలిసారిగా కేంద్ర పొంది కిషన్ రెడ్డి రికార్డు సృష్టించారు ప్రస్తుతం కిషన్ రెడ్డి మనతో ఉన్నారు రెండేళ్లలోనే సహాయ మంత్రి నుంచి నేరుగా కేబినెట్ హోదా దక్కించుకున్నారు ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ రెండు సంవత్సరాలు నేను పనిచేసినటువంటి తీరు ఏదైతున్నదో నాకు జీవితంలో భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా మరి తెలుగు వాడిగా నాకు ఉపయోగపడుతుంది అందులో అమిత్ షా గారితో పనిచేయడము కీలకమైనటువంటి హోంశాఖలో పనిచేయడము కీలకమైనటువంటి బిల్స్ ఏవైతున్నాయో ఆ బిల్స్ ను మరి పూర్తిగా అమలు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయించేటువంటి ప్రయత్నం ఏదైతే చేశాను తప్పకుండా నాకు భవిష్యత్తులో ఇది ఈ అనుభవం అందులో అమిత్ షా గారితో పనిచేసేటువంటి అనుభవం చాలా ఉపయోగపడుతుంది మరి ఈరోజు నేను అడగలేదు మా పార్టీలో అడిగే సిస్టమ్ కూడా ఉండదు కానీ వారే నిర్ణయించి ఈరోజు నన్ను కేబినెట్ మినిస్టర్గా ఈరోజు తీసుకొచ్చారు తప్పకుండా ఈ యొక్క విశ్వాసంతో అయితే నాకు ఈరోజు ఈ బాధ్యత అప్పగించారో తప్పకుండా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా అంకితభావంతో పనిచేస్తాను మిమ్మల్ని క్యాబినెట్కు ప్రమోట్ చేయడం ద్వారా అధిష్టానం మీ పైన ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించింది తెలంగాణ పైన ఫోకస్ పెట్టబోతున్నారు తెలంగాణలో అధికారంలో లక్ష్యంగా మిమ్మల్ని ప్రమోషన్ చేశారు వారు ఏ బాధ్యత చెప్పినా అది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏ పని చెప్పినా కూడా దాన్ని అంకితభావంతో పనిచేస్తారని చెప్పి మనం చేస్తున్నాం ఇన్నేళ్ల పాటు పార్టీకి చేసిన కష్టానికి దక్కినటువంటి ఫలితమా లేకుంటే అమిత్ షాతో పనిచేసినందుకు వచ్చిన వరించిన అదృష్టంగా భావించాలి దీన్ని అట్లా ఉండదు భారతీయ జనతా పార్టీలు ఈరోజు మంత్రి మండలిలో మీరు చూసుంటారు పార్టీ కోసం అంకితాభావన్తో పనిచేసినటువంటి అన్ని వర్గాల కార్యకర్తలు ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు నేను ఒకటే చెప్తాను ముందే అదే ముందే చెప్పాను అది మీకు ఒక బీజేపీలోనే కనిపిస్తుంది ఈ రకమైనటువంటి ప్రోత్సాహం కల్పించేటువంటి విధానము బీజేపీలోనే మీకు ఉంటుంది సాధారణ కార్యకర్తలకు అందలు మెక్కించేటువంటిది సాధారణ కార్యకర్తలకు ఆశీస్సులు అందజేసేటువంటి సాంప్రదాయం ఒక బీజేపీలోనే ఉంది అది ఈ రోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది సీనియర్ అందరిని కూడా ఈసారి తొలగించారు కంప్లీట్ రీవ్యాంప్ చేసినటువంటి పరిస్థితి ఏంటి ఏ లక్ష్యం కోసం చేశారు సీనియర్ మంత్రులను కూడా ఒక్కొక్కరికి ఒక రకాల అవకాశాలు రావాలని దృక్పథంతో తప్ప ఎవరు వీళ్ళు అసమర్థులనో వీళ్ళు పనికారనటువంటి ఆలోచనతో కాదు అందులో పార్టీలో నిర్ణయించి వారితో చర్చించి ఇప్పుడు కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దాము యువకులు ఒక అవకాశం ఇద్దాము విద్యావంతులకు ఒక అవకాశం ఇద్దాము బడుగు బలైన వర్గాలకు అవకాశం ఇద్దాం అనేటువంటి ఆలోచనతో చాలా మందిని ఆ రకంగా చర్చించి వాళ్ళతోటి కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి ఫలితం ఈ రోజు మంత్రి మండలి సో మొత్తానికి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా తెలంగాణ నుంచి తొలిసారిగా బాధ్యతలు స్వీకరించి ఆయన రికార్డు సృష్టించారు వెంకటే సాక్షి టీవీ న్యూఢిల్లీ